రోటరీ క్లబ్ విశాఖ ఫోర్ట్ సిటీ సేవలు స్ఫూర్తిదాయకం. శాసనమండలి సభ్యులు మాధవ్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ 30-20 గవర్నర్ ఎం రామారావు. 2021-22 సంవత్సరానికి రొటేరియన్ డి విశ్వేశ్వర వర్మచే రోటరీ క్లబ్ విశాఖ ఫోర్ట్ సిటీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతల ప్రమాణ స్వీకరణం ఆదివారం విశాఖలోని హోటల్ దసపల్లాలో చేయించారు. రొటేరియన్ కె మారుతిని క్లబ్ కార్యదర్శిగా, ఇతరులను బోర్డు డైరెక్టర్గా ప్రతిజ్ఞ చేయించారు. శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా జూమ్ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రోటరీ కోవిడ్ సమాజానికి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. ప్లాస్మా రక్తదానంలను ముందుండి అందజేశారని కొనియాడారు. ఈ సందర్భంగా 6 మంది కొత్త సభ్యులు క్లబ్ లో చేర్చుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రోటరీ అంతర్జాతీయ జిల్లా 30-20 గవర్నర్ ఎం రామారావును సత్కరించారు. తదనంతరం జిల్లా గవర్నర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ విశాఖ ఫుడ్ సిటీ విశాఖలో నున్న క్లబ్లలో అత్యంత శక్తివంతమైనదని ప్రశంసించారు. మరియు క్లబ్ కు రోటరీ జిల్లా 30-20లో దీనికి ప్రత్యేకత ఉందన్నారు. అనంతరం డివి వర్మ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ విశాఖ ఫోర్ట్ సిటీ 1995 సంవత్సరంలో 81 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 127 మంది సభ్యులు కలిగి ఉన్నామని పేర్కొన్నారు. క్లబ్ ప్రారంభం నుండి అన్ని సేవా రంగాలలో చాలా చురుకుగా ఉందన్నారు. అనేక కమ్యూనిటీ సేవా ప్రాజెక్టులు క్లబ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. వివిధ ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్లలో 6 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, క్లబ్ అధునాతన బ్లడ్ బ్యాంకును ప్రారంభించి 24 గంటలు సేవలు అందిస్తున్నామన్నారు. రోటరీ గ్లోబల్ గ్లాండ్ సహాయంతో మేము హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం క్యాన్సర్ పరికరాలను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం మరియు కోవిడ్ 19 లో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందని వారు స్పష్టం చేశారు.